బాధపరుస్తున్నటువంటి భార్యను కుట్టి తిట్టేసి ఇష్టాసరంగా మాట్లాడేసామనుకో, ఆమె మనసు విరిగిపోతుంది. ఎప్పుడైతే మనసు విరిగిపోతుందో ఆమె మనకు స్వేచ్ఛగా సహాయం చేయడానికి, సేవ చేయడానికి ఇష్టపడదు. అప్పుడు అది ఆమె మనసు తెలుసుకుని ఆమె మనకు సహాయం చేస్తుంది కనుక, ఆమె ఉదయం లేచిన వెంటనే మన పనులన్నీ చేస్తుంది కనుక, ఆమె మనసు తెలుసుకుని ఆ మనసు ప్రకారంగా మనం ప్రవర్తించామనుకో, అప్పుడు భార్య ఏం చేస్తుంది అంటే ఇష్టపూర్వకంగా మనకు సేవ చేస్తుంది. ఇది తెలుసు కదా మనకి. ఇప్పుడు ఆమె కసురుకున్నాం మనకి ఏమవుతుంది, ఆమె మనకు సేవ చేయదు, అవునా కదా. అలాగే మనం ఆమెకి ఇష్టపూర్వకంగా మనం జీవనాన్ని సాగిస్తున్నాం, ఆమె కష్టాన్ని గుర్తించి నిజంగా చాలా చక్కగా నాకు ఆహారం వండి పెడుతున్నామని ఏదైతే అన్నామో, అన్న వెంటనే ఆమెకి ఇష్టపూర్వకంగా మనకి ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తుంది. ఇది ఎంత వాస్తవమో ప్రకృతి కూడా, చెట్టు, చేమ, గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా అవి ఇష్టపూర్వకంగా మనకు సేవ చేయాలట. అవి ఇష్టంగా సేవ చేస్తలేదు ఇది ఈరోజు ఎవరికి కూడా. ఓ జాంకాయ తింటున్నాం అనుకో, ఇష్టపూర్వకంగా అది మనకి సమర్పించుకుంటలేదట. చా, ఈ దరిద్రుడు తింటున్నాడా వీడు, ఈ జాంకాయ తినేసి ఇప్పసారా తాగుతాకి వెళ్ళిపోతాడు వీడు, వీడికా నేను పరిచర్య చేస్తుంది. ఇదిగో ఇది విత్తనంలోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టుగా మొలిచి, చెట్టు మొలిచిన తర్వాత నా ఫలాలన్నీ దీనికి ఇస్తున్నాను కదా. వీడికి ఇస్తంటే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మృగంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటనేసి అది ఇష్టపూర్వకంగా పరిచర్య చేస్తలేదట మనకి, తెలుసా. ఇంకోటి ఏంటో తెలుసా, కొబ్బరి నీళ్ళు తాగారా మీరు అందరూ? కొబ్బరి బొండ నీళ్ళు తాగారా? తాగారా? ఎలా ఉంటుంది అది, చేదుగుంటుందా తీగుంటుందా చెప్పాలి మరి. చేదుగుంటా తీగుంటుందా? తీగా ఉంటుంది కదా. కొబ్బరి బొండ నీళ్ళు తీగా ఉంటాయి. బొబ్బాస్కాయ పండితే తీగా ఉంటుంది కదా. ఇప్పుడు బొబ్బాస్కాయ పండుతున్నప్పుడు కింద ఏమైనా పంచదార వేసారండి చెట్టుకి? తేనె వేసారా? వేయలేదు కదా. అది భూమిలో ఉన్నటువంటి అతి చేదైన వాటిని అన్నిటిని కూడా అది స్వీకరించి మనకు తీయని ఫలాలు ఇస్తుందా? ఇస్తుందా లేదా? ఇస్తుందా? రైట్. ఇస్తుందంటే ఏంటి, అది తీయని ఫలాలు ఎందుకు ఇస్తుంది అంటే అది చేదు భరించి మనకు తీయని ఫలాలు ఎలాగైతే అనుగ్రహిస్తుందో, యేసుక్రీస్తు కూడా మన పాపాల నిమిత్తం ఆయన సిలువ మరణాన్ని అనుభవించాడు. మీకు అర్థమవుతుందా? మనం ఏదో పాపం చేస్తాం, మనం అంతా కూడా ఈ ప్రకృతిని అంతా కూడా ఊరకనే ఉపయోగించుకుంటున్నాం కదా. చెట్టుకు వచ్చే ఫలాలకు ఏమైనా మన దేవుడు బిల్లేసి పంపించాడా? గాలికి బిల్లేసి పంపించాడా? ఇదంతా స్వేచ్ఛగా తీసుకుంటున్నాం కదా మనం. తీసుకుంటున్నామా లేదా? దీనికైనా బిల్లు వేస్తున్నాడా దేవుడు? వేయటం లేదు కదా. ఇదంతా స్వేచ్ఛగా తీసుకుంటుంది. ప్రతీది కూడా చక్కని ఫలాలు మనం ఆరగిస్తున్నాం, అవునా. కానీ చెట్టుకు మాత్రం వేరు లేదు. ఏం చేస్తుంది అంటే చేదుని స్వీకరించి మనకి తీయని ఫలాలు అందిస్తుంది. ఇది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు కూడా మన నిమిత్తం బలియాగం అయిపోయాడు ఆయన. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో బ్రతుకు ఉంది. ఈ బ్రతుకు ఏంటనుకుంటున్నారో మీకు ముగించేస్తాను. చిన్న మాట చెప్తాను, విత్తనాన్ని విత్తుతున్నప్పుడు ఆ విత్తనం కోసం యేసుక్రీస్తు మాట అంటాడు. ఏమన్నా తెలుసా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని అలా అది ఒంటిగా ఉండును అన్నాడు. ఇప్పుడు మనిషి చచ్చిపోతాను కదా, సమాధి చేస్తారా? చచ్చిపోయిన వాళ్ళు సమాధి చేస్తారా? బతుకున్న వాళ్ళు సమాధి చేస్తారా? చచ్చిపోయిన సమాధి చేస్తారు. విషయం ఏంటి తెలుసా, గోధుమ గింజ కానీ మరి ఏ గింజ అయినా సరే బతుకున్న గింజనే సమాధి చేస్తారు, తెలుసా. బతుకున్న మనిషిని సమాధి చేస్తే సమాధిలో ఉండగలరా? గిలగిల గిలగిల కొట్టేసుకుంటాడు కదా. అలాగే గోధుమ కూడా జీవం కలిగింది. ఇది యాక ఉందా, మనం ఎట్టకారంగా యాకుని ఏం చేస్తాం, ఇలా లాగుతాం. యాట ఇలా లాగుతేనట ఆకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, మన ఏలు ఉందో చూడు, మన ఏళ్ళు పర్టికులర్ ఇచ్చుకుని ఇలా లాగితే ఎంత బాధ వస్తుంది, అంత బాధ వస్తుంది అండి ఈ చెట్టుకి, తెలుసా. కానీ మనకి ఎట్టకారం ఇలా లాగుతాం, అది మనకు అదొక ఎట్టకారం ఆ చెట్ని. అంత బాధపడి కూడా అది అది జీవం కలిగి ఉండి కూడా మనకి చక్కని ఫలాలు ఎలాగైతే ఇస్తుందో, యేసుక్రీస్తు ముళ్ళ కిరీటాన్ని ధరించి మనకు జీవనాన్ని అనుగ్రహించాడు. భూమి మీద ధనవంతులకు దేవుళ్ళు పెట్టుకున్నారు, గొప్ప గొప్ప వాళ్ళకి దేవుళ్ళు పెట్టుకున్నారు, కానీ
ప్రతి మనిషి కోసం ఆలోచించి ఆ మనిషిలో హృదయాన్ని శుద్ధి చేయడానికి ఒకే ఒక్క నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ జీవితాలు ధన్యంగా ఉంటాయి, మీరు పవిత్రంగా బతుకుతారు, మీ బ్రతుకులు కూడా చక్కగా సాగుతుంటాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ ప్రకృతి కూడా స్వేచ్ఛగా మీకు అన్ని కూడా సమర్పిస్తుంది, మీ భార్యలు కూడా సంతోషపడతారు, మీ పిల్లలు సంతోషపడతారు, సమస్తం సంతోషపడతారు. ఒక విషయం చెప్పనా, ఎక్కడన్నా తీర్థాలు జరుగుతున్నా లేకపోతే ఎక్కడన్నా హైందువులకు సంబంధించిన మీటింగులు జరుగుతున్నా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ మా ప్రార్థనల కోటల్లో కానీ 1000 మంది కలిసి ఉన్న దగ్గర కానీ గొడవలు జరగవు, అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉండదు. కారణం ఏంటో తెలుసా, ప్రతి క్రైస్తవుడు కూడా ఎదుటివాడిని నిస్వార్థపరమైనటువంటి మనసుతో సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఇదో ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వస్తున్నారు. ఏదో చిన్న చిన్న దుప్పట్లు తీసుకొచ్చి మీరు ఏదో ఇది మభ్య పెట్టడానికి కాదు, మేము నమ్ముకున్నాం, మా జీవితాలు అంతకంటే దౌర్భాగ్యంగా ఉండేవి, అలాంటి జీవితాల్లో నుంచి యేసుక్రీస్తు అనే మహానుభావుడు మా గుండెల్లో వెలిగాడు గనుక ఈరోజు మీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నాం. మీరు నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీరు కూడా ఇక్కడ కూర్చోరు, ఉన్న 10 మందికి కూడా యేసుక్రీస్తు కోసం చెప్పాలని ఆలోచిస్తారు. ఏంటంటే ఆయన ప్రేమ అంత గొప్పదే, ఆ ప్రేమను మీరు రుచి పొందండి. ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మీరు కూడా ఇగో ఈ యొక్క ప్రకృతి మీద ఆధారపడ్డారు, ఈ ప్రకృతి మీకు స్వేచ్ఛగా ఫలాలన్నీ చక్కగా పండాలండి. మళ్ళా చెప్తున్నాను, ఫలాలన్నీ చక్కగా పండాలంటే అవన్నీ ఫైర్లు కాయాలి అంటే ప్రభువుని నమ్మండి, ప్రభు పేరిట మీరు విత్తనాలు వేయండి, ఖచ్చితంగా ఫలాలు పండుతాయి, ఖచ్చితమైనటువంటి ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు తింటున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. ఏంటో తెలుసా, ఇది నా దేవుడు ఇచ్చినటువంటి చక్కని ఫలాలని ఆనందం కలుగుతుంది. అప్పుడు ఒకే ఒక్క పని చేయొచ్చు. ఏంటో తెలుసా, ఈ ఫలం మనం ఎదురుకుండా ఉన్నప్పుడు ఒకే ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన ఏమన్నా తెలుసా, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటి ప్రార్థన, నాయన నువ్వు నాకు అనుగ్రహించకపోతే నేనేమైపోదును తండ్రిని ఒక్క ప్రార్థన చేసుకుని మీరు తినండి, చక్కగా సమృద్ధిగా ఆహారం అంతా కూడా అరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా అద్భుతమైన మాటలు ఉన్నాయి. చక్కగా మీరు యేసుప్రభుని నమ్ముకోండి, మీ జీవితాల్లో పాపం అనేది చేయకండి, అపవిత్రం అనేది చేయకండి, వ్యభిచారమైన జోలికి వెళ్ళకండి, అలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏమీ జరగకుండా మీ జీవితాలు చక్కగా పండించుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, అందరూ కళ్ళు మూసుకున్నాము, కళ్ళు మూసుకోండే. చాలా మాటలు మనం విన్నాం కదా, చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పండి, అందరు చెప్పాలా, అయ్యా కళ్ళు మూసుకొని అందరు చెప్పాలా, కొంచెం గట్టి చెప్తామే, ప్రేమ గల ఇస్తాయా, అందరు చెప్పండి అమ్మ, అందరు చెప్పండి, సిగ్గుపడొద్దు అసలు అమ్మ, చెప్పండి చెప్పాలా. ఇంతవరకు దేవుని మాటలు విన్నాం కదా, మనకే యేసుప్రభు కావాలా, యేసుప్రభు లేనిదే మనం బ్రతకలేం, మనం జీవించలేం. కాబట్టి నాతో పాటు చెప్పండి, అందరు చెప్పండి, సిగ్గుపడద్దు అసలు, పిల్లలు మీరు కూడా చెప్పండి, ప్రేమగల యేసయ్య, జీవముగల తండ్రి యేసయ్య, నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తమును కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినావని నేను నమ్ముతున్నాను. యేసయ్య చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను చేసిన పాపములు క్షమించండి. యేసయ్య నీ రక్తములో నన్ను కడగండి, శుద్ధి చేయండి. యేసయ్య ఇప్పుడే నా హృదయంలోనికి మీరు రండి. యేసయ్య ఈరోజు నుండి నేను నిన్నే దేవుడిగా పూజిస్తాను, ప్రార్థిస్తాను, ఆరాధిస్తాను. యేసయ్య నిన్నే నమ్ముకుంటాను. యేసయ్య దయచేసి నన్ను నరకము నుండి తప్పించండి. యేసయ్య
నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చెయ్యండి. యేసయ్యా, నాకు తెలియక ఎన్నో తప్పిదాలు దోషాలు పాపాలు చేశాను, నన్ను క్షమించండి. నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధ పరచండి. యేసయ్యా, నీ కుమార్తెగా నీ కుమారుడిగా నన్ను అంగీకరించండి. యేసయ్యా, నిత్య మార్గములో నన్ను నడిపించండి. యేసయ్యా, నా పాపములు క్షమించి నీవు నా హృదయంలోనికి వచ్చినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.